ఉన్నాను ఉన్నానమ్మా ఆగు ఉన్నాను ఆగు. అయితే ఏంటంటే సార్, ఇవాళ మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది, టీచర్ కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష ఇస్తూ మాకు వచ్చే సాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము, అదే విధంగా 18,000 మేనిఫెస్టోలో కూడా 18,000 ఇస్తామని పెట్టడం జరిగింది. మేము ఇప్పుడు 5-6 నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం, ఇస్తుంది అగ ప్రకటిస్తుంది. లేఖ రాయాలి సార్, కంపల్సరీ మన నియోజకవర్గం నుంచి లేఖ ఇవ్వాలి సార్, మేము చాలా ఆశిస్తున్నాం. మాకు మరి వచ్చింది, అప్పుడు కూడా 24 రోజులు మేము ఏమంటారు ఎన్ని పోరాటాలు చేసినాము, చేసి 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 24 రోజులు సమ్మె చేసినాము. సమ్మె చేసి సమ్మెలో మాకు గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది ఏమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్కు 2 లక్షలు, ఆయకు 1 లక్ష రూపాయలు కల్పించి జీతంలో సగం పెన్షను, అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ కోడలు కానీ వాళ్ళ బిడ్డ కానీ ఉంటే వాళ్లకు మన ఉద్యోగం ఇస్తాము అనే విధంగా మాకు చెప్పడం జరిగింది. సరే చెప్పిండ్రు కదా అనేసి మేము 24 రోజుల సమ్మె తర్వాత మా సమ్మె హామీలు ఒప్పుకున్నారనేసి మేము సమ్మెను అప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మేము ఆ సమ్మెను విరమించుకున్నాం. విరమించుకున్నాక ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. మరి మేము 1000 కళ్ళతోటి మరి ఎదురు చూస్తున్నాము, మాకు ఇగిస్తుంది అగిస్తుంది 18,000 జీతం అని మాకు అదేమంటారు దానిలో మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదే విధంగా ఇవన్నీ పెట్టిన హామీలే మేము ఎక్కువ అడగట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హామీల మీదనే మేము ఇవ్వమని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి 5-6 నెలల నుంచి మేము చూస్తూ వచ్చినాము, ఓపిక పడుతూ వచ్చినాము. అయినప్పటికీ కూడా అదేమి లేకుండా మొన్నటికి మొన్న ఏం చేసిందంటే పాపము 60 సంవత్సరాలు దాటిన వాళ్ళను రాత్రి 2 రోజులలోనే మొత్తము మీరు వెళ్ళిపోవాలి, మీకు 60 సంవత్సరాలు వచ్చేసినాయి, మీకు 50,000 ఆయకు, టీచర్కు 1 లక్ష రూపాయలు,
ఆసరా పెన్షన్ కల్పిస్తాము అంటున్నారు. ఆసరా పెన్షన్ ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి రాదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు వాళ్ళు పాపము 40 సంవత్సరాల నుంచి ఈ ఐసీడీఎస్ లో పిల్లలకు, తల్లులకు, అందరికి, గర్భిణీ బాలింతలకు, పిల్లలకు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సేవలు అందించడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయము అని మేము ఈ రోజు అడుగుతున్నాము.